वेलकम टू डॉक्टर टीएसपीआर शो नी डॉक्टर तंगेल्ला शिवप्रसाद रेड्डी अलियास डॉक्टर टीएसपीआर नमस्ते आदाब हलो इंकोक अतिथि रावाल्सि उन्नदि कांग्रेस प्रेसिडेंट पट्टण कांग्रेस प्रेसिडेंट वेलकम टू डॉक्टर टीएसपीआर शो नीन मी डॉक्टर तंगेल्ला शिवप्रसाद रेड्डी अलियास डॉक्टर टीएसपीआर नमस्ते आदाब हलो ఇంకొక అతిథి డాక్టర్ సత్యనారాయణ గారు రావాల్సి ఉన్నది ఆయన ఫోటోలు పంపారు అంగీకారం తెలిపారు మరి ఇంకా కనెక్ట్ కాలేదు అయినా మనం షో టైంకు పోవాలి కాబట్టి వెళ్తా ఉన్నాం మనకు జయ వింధ్యాల అడ్వకేట్ గారు అదేవిధంగా అడ్వకేట్ ఖలీల్ అహ్మద్ గారు కూడా మనకి ఇప్పుడు లైవ్ షోలో ఉన్నారు సహజ వనరులు దాంట్లో గుట్టలు కొండలు వాగులు నీరు అడవులు మిగతా ఇత్యాది భూమితో సహా ఇవన్నీ ప్రజల వనరులు ప్రజలకు చెందినవి ప్రతి ఒక్క పౌరుడికి చెందినటువంటి ఈ సంపదను కేవలం ఏ కొందరికో దారాదత్తం చేస్తూ అది కూడా వాటిని మేము వేరే వాళ్ళకు తరలిస్తాం కుట్టలు కొండలు గుట్టలను కొల్లగొట్టి అనే నేపథ్యం ఎంతవరకు సరైనది ఇది కరీంనగర్లో సాక్షాత్తు కరీంనగర్లో జరుగుతూ ఉంది దీని ఎత్తి చూపినటువంటి అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి గారిపై కేసులు ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు వారిని అక్రమంగా కూడా మానవ వనరులను అంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ రోజు దాని బయట నుంచి తనని లిఫ్ట్ చేసి ఈరోజు వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు తను మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు జవాబుదారితనం పారదర్శకతతో మనము శాసించాలి కాబట్టి ఒక పౌరుడిగా తన బాధ్యతలను నిర్వహిస్తుంటే తన కోర్ట్ ఆఫీసర్గా కూడా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటే దానికి అడ్డుపడే విధంగా వారు ఆయనపై పరువు నష్టం దావా వేయడం డెఫినెట్గా వేయండి వారికి ఏమైనా ఇబ్బంది అయితే చట్టపరంగా ఎవరైనా న్యాయం పొందేటువంటి ఆస్కారం ఉంది కానీ కేవలం అధికారం మా చేతిలో ఉందనే ఉద్దేశంతోన పోలీసుల వారు అక్రమ కేసులు మా బనాయించుకుంటూ ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఈరోజు ఆయనను మాట్లాడనీయకుండా చేసేటువంటి వైనం ఏదైతే ఉందో అది కూడా సహజ వనరులు కొండలు గుట్టలు కొలగొడితే ఈ భూమి మీద మన తర్వాత మనమే కాదు లాస్ట్ మన తర్వాత భావితరాలు ఉంటాయి వాళ్ళకు కూడా అప్పచెప్పాల్సినటువంటి ఆ బాధ్యత మనపై ఉంది కానీ అటువంటి బాధ్యతను విస్మరించి సాక్షాత్తు పదవులు ఉన్న వాళ్ళే మేము చైనాకు అమ్ముతున్నాం గుట్టలు కొండలు కరిగించి అంటే ఆ ఆస్తులు ప్రజలవా కాదా ముందు ఇక్కడ ప్రజల సద్వినియోగం తర్వాతనే బయటికి కానీ లేక భావితరాల దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే బయటికి కానీ చేయాలనా లేదా ప్రజలారా మీరే ఆలోచన చేయండి అందుగురించే మనం ఈ లైవ్ షో పెట్టాం దీంట్లో మనం ముందుకు పోయే ముందు చిన్న వీడియో కూడా మీకు ప్లే చేస్తాను ఒక సెకండ్ ఎక్కడికి పోకండి మేడం జర టెక్నికల్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే అది ముఖ్యమైనది ప్లే చేయాలి కాబట్టి యా వి ఆర్ బ్యాక్ అగైన్ Let me play this video for you. Conference will now be recorded.
యా మనం ముందు మాట్లాడుకున్నట్టు సహజ వనరులు ఇవన్నీ ప్రజలకు చెందినవి ప్రజల ఆస్తులు మనతోనే అంతరించిపోవు భావితరానికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అటువంటి నేపథ్యంలో ఈ కొండలు గుట్టలు పర్యావరణంగా ప్రాధాన్యత ఏంది అటువంటి వాటిని మేము క్షమించాలి కొద్దిగా సాంకేతిక కారణాలు ఈరోజు ఎక్కువైనాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈరోజు అంశం కొండలు గుట్టలను కరిగించి మేము చైనాకు అమ్మేస్తాం ఇది మీ మా హక్కు మేము డబ్బులు చేసుకుంటాం మేము వ్యాపారం చేసుకుంటున్నామని సాక్షాత్తు పదవులు ఉన్న వాళ్ళే చెప్పడం ఈ కొండలు గుట్టలు అనేది సహజ వనరులు ఇప్పుడున్న తరమే కాదు భావితరానికి కూడా చెందినవి అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి అవి ఎంతో క్లిష్టమైనటువంటి ఒక బాధ్యత ఈ సహజ వనరులకు ఈ పర్యావరణం దృష్ట్యా ఉన్నది కాబట్టి అటువంటి కొండలను గుట్టలను మాయం చేస్తూ కేవలం కొన్ని సంస్థలు వారి కోసమే వారు లాభించే విధంగా చేయడం ఇక్కడ ఉండేటువంటి కరీంనగర్ కానీ తెలంగాణ కానీ భారతదేశంలో వినియోగం తర్వాతనే బయట దేశాలకు పంపాలే కానీ కేవలం మన లాభం కోసమే బయట దేశాలకు ఇక్కడ మనకు అవసరం లేదా ఆ గ్రానైట్ కానీ భావి చైనాకు లాంటి అటువంటి దేశాలకు పంపడం ఎంతవరకు సబబు అది కూడా ప్రశ్నించిన వారిని బేతి మహేందర్ రెడ్డి అనే ఒక అడ్వకేటు ప్రశ్నిస్తే తనపై అక్రమంగా కేసులు వారు స్వయాన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వస్తే అక్కడి నుంచే ఆయనను లిఫ్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడము ఇప్పుడు కూడా మీడియా పరంగా కూడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక నిబంధనలు కూడా ఆయన చట్టపరంగా పాటిస్తూ ఉన్నాడు డెఫినెట్గా ఆయనపై పరువు నష్టం దావా ఎస్సీ ఎస్టీ కేసు అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది తప్పు లేదు కానీ ఈ విధంగా అధికారంలో ఉన్నవారు పోలీసులను పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్టు అందుగురించే మనం ఈరోజు ఈ చర్చను తీసుకున్నాం సామాన్య పౌరుడిగా కోర్టు ఆఫీసర్గా ఆధారాలతో ఈడీకి వారు ఫిర్యాదు చేస్తే ప్రధానమంత్రి నుంచి కూడా చీఫ్ సెక్రటరీకి ఇక్కడ రావడం ఈడీ కూడా దాన్ని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా వారిని మాట్లాడించకపోవడం ఒకేవైపు వాయిస్ రావడం బయటికి అది గురించి ప్రజలకు అర్థం కావాలా పర్యావరణం అనేది ప్రతి పౌరుడికి చెందినది మానవ మన హక్కు మన ఏదైతే మానవ మన సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్ బిలాంగ్ టు ఎవ్రీ సిటిజన్ ఆ సహజ వనరులు ప్రతి ఒక్క పౌరుడికి చెందినవి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను గుర్తించి ఎరిగి తన తర్వాత వచ్చే భావి భారతానికి కూడా అందజెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న పౌరుల మీదనే అటువంటి నేపథ్యంలో వీటిని అమ్మడం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అందుగురించే ఎందుకో మనకి ఈరోజు బాగా ఇబ్బంది పెడతా ఉంది టెక్నికల్గా ఇక్కడ నేను ఆ వీడియోలు ప్లే చేద్దామని చూస్తూ ఉన్నాను దీపు సరే నేను మీ సిస్టమ్ ద్వారానే ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఏం చేస్తాం మనకు ఎక్కడ సంబంధం ఉందో
ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే డెఫినెట్ కొట్టుమెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము వేరే ఎవరికి చూచమని రెడీ వేడి ఎత్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబం మా అన్నయ్య అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ రెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి కూడా అందరి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకే పోతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉందంటే ఇక్కడ మెటల్ మొత్తం కూడా చైనా పోతుంటే మాకు వాళ్ళకు సంబంధాలు బాగుంటాయి. కుండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. ఆ పాపం ఎవరికి అంటే చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్ గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వినిపించిందా సార్ మీకు ఖలీల్ గారు? అవునండి. జయ వింధ్యాల గారు వినిపించిందా? మళ్ళొకసారి ప్లే చేయమంటారా? ఎందుకంటే కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల మనం సిస్టంలో ప్లే చేయలేకపోతున్నాం. వినిపించిందా? ఒక్కసారి మళ్ళొకసారి పెట్టి చర్చలకు వెళ్దాం. ఎందుకంటే వారు పంపించిన ఆ డాక్యుమెంట్స్లో కూడా చాలా క్లియర్గా ఉన్నది. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబము మా అన్నయ్య అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ రెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి కూడా అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకే పోతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉందంటే ఇక్కడ మెటల్ మొత్తం కూడా చైనా పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కుండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. ఆ పాపం ఎవరికి అంటే చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్ గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. విన్నారు కదా మేడం, ఇంకా దీనికన్నా పెద్ద ఆధారం తర్వాత వారు పంపించినటువంటి, ఎందుకంటే స్క్రీన్ మీద మనము చూపించలేకపోతున్నాం కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు షో దెమ్ ఆన్ ది వీట్లో. ఇది ప్రధానమంత్రి నుంచి వచ్చినటువంటి లేఖ. తర్వాత కనిపిస్తుందా? జూమ్ చేస్తాం. ఇంతకుముందు ఇది ఇప్పుడు చూడండి, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి వచ్చింది. వారికి కనిపిస్తుందా? క్లియర్ ఉందా మేడం? ఎందుకో ఈరోజు మనకు సాంకేతికంగా ఎప్పుడు లేదు, ఇబ్బందులు ఈరోజు అవుతా ఉన్నాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంటు. డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ. ఈ డాక్యుమెంటు ఎవరు ఒక్కొక్కరి పేరు మీద నేను చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, మీరే చూడండి. శ్వేత ఏజెన్సీస్ ఎవరిదో మరి వారే చెప్పాలి మంత్రి గారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ వారే చెప్పారు కదా. ఇప్పుడు వారు ఒకవేళ అది డినై చేస్తే దాన్ని ఫోరెన్సిక్ పంపాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్లే చేసినటువంటి రికార్డును కూడా, ఇఫ్ ఈస్ డినైయింగ్ హీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై మంత్రి గారు, సో దట్ ఇట్ కెన్ బి సెండ్ టు ది ఫోరెన్సిక్. ఎంత బకాయిలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా ఇక్కడ మనకు ఆధారాలతో స్క్రీన్ మీద నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాని ఇంకా ప్రేక్షకులారా కొద్దిగా బేర్ చేయండి. ఇవన్నీ మీకు ఆధారాలతో బయట పెడతా ఉన్నాం. ఎవరు ఎంత ఇచ్చేది ఉంది అనేది మళ్ళొకసారి మీరే చూసుకోండి.
మనం ఇన్బిల్ట్ దాంతోనే మనం చూపించలేకపోతున్నాం ఈరోజు కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల. క్షమించాలా, ఇంపార్టెంట్ షో, ఎందుకంటే మన షో నడిచేది ఆధారాలతోనా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారో వీటిలో ఏదైనా ఉన్నా కూడా మా నంబర్ ఉంది, వారు సంప్రదించవచ్చు. కరీంనగర్ నుంచి గ్రానైట్ వాళ్ళు ఎవరైనా కూడా షోకు రావచ్చు. కొండలు గుట్టలు ఉన్నది దేనికి వారు చెప్పాలా? ఇవన్నీ కూడా వివరాలు ఎక్స్పోర్ట్ చేసినాయి. మరి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత బకాయిలు ఉన్నారు ఈరోజు వరకు? సాక్షాత్తు పదవులో ఉన్నటి వాళ్ళే ఇది కూడా చూపిస్తూ ఉన్నాం. మంత్రి ఫిర్యాదుతో బీజేపీ నాయకుడిపై కేసు వార్తల్లో ఉన్నవే మేము చూపిస్తూ ఉన్నాం. మేము సొంతంగా మేమేం చూపించడం లేదు. ఇక్కడ బేతి మహేందర్ రెడ్డి అడ్వకేట్ ఆయన, ఆయనపై ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. మన వెంకటేష్ యాదవ్ ఒక అడ్వకేట్ని ఎత్తుకుపోవడం, అంతకుముందు జర్నలిస్ట్ రఘును, అంతకుముందు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఎవరు ప్రశ్నిస్తే వారిని చట్టపరంగా ఎదుర్కోవచ్చు. ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రైట్. గ్రానైట్ ఎగుమతులపై విచారణ జరపాలని కూడా వారు ఆధారాలతో వాడు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ న్యూస్ పేపర్లో ఉన్నాయి మీకు. నేను కొత్తవి ఏం చూపిస్తాను, పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. పత్రికల ద్వారా వచ్చినటువంటి వివరాలను కూడా మళ్ళొక్కసారి నేను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇతనే బేతి మహేందర్ రెడ్డి ఎవరైతే వెలికి తీసే ప్రయత్నం చేశారో ఆయనపై కేసులు. ఆయన ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. ఈడీ లాస్ట్కు కేసు ముందుకు పోతూ ఉన్నది. ఆ క్రమంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీకి వచ్చిన ఈ కమ్యూనికేషన్ అవునా కాదా గ్రానైట్ వాళ్ళు చెప్పాలా, అదేవిధంగా ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పాలా? ప్రశ్నించిన వారిపై ఇట్లా కేసులు పెట్టేదానికంటే మీకు పైనుంచి విచారణ జరపాలని విచారణ జరుపుతున్నట్టు మీకు సందేశం అందిందా లేదా? చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే రోజు ఇట్లా అక్రమంగా కేసులు బనాయించడం, సాక్షాత్తు అడ్వకేట్లపై కూడా కేసులు బనాయిస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? తప్పేదైనా జరిగితే చట్టపరంగా వారు చర్యలు తీసుకోవచ్చు. ఎస్ మేడం, జయ వింధ్యాల గారు. మేడం చెప్ప, మాట్లాడండి. మరో అడ్వకేట్పై కేసు, ఆయన మాట్లాడలేని పరిస్థితి. అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మన మహేందర్ రెడ్డి గారు టాప్ టు బాటమ్ వరకు చాలా ఫిర్యాదులు ఇచ్చారు ఈ మైనింగ్ గ్రానైట్ మీద. గంగుల కమలాకర్ అనే వ్యక్తి ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది చాలా స్పష్టంగా మీరు చూపించినటువంటి వాటిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఉన్నప్పుడు అసలుకి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది ఇక్కడ ఆలోచన చేయాలి. అసలుకి గంగుల కమలాకర్ గారు అంటే భయపడుతుంది ఆ ప్రభుత్వం? అసలు ప్రభుత్వాలను శాసించే స్థాయిలో కమలాకర్ గారు ఉన్నారా? ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్ అనేది అడ్వకేట్ను కిడ్నాప్ చేసి అందులో హ్యూమన్ రైట్స్ కమిషన్లో తనకు మీద ఏ విధంగా వీళ్ళు టార్చర్ చేస్తున్నారు, తనకు ప్రాణహాని ఉంది, తన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు, వీటి అన్నింటిని కూడా
హ్యూమన్ రైట్స్ కమిషన్ లో చూపించేటందుకు వచ్చినటువంటి మహేందర్ రెడ్డి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుండి ఎత్తుకెళ్లారు అనేది 4 గంటల 40 నిమిషాలకు ఎత్తుకెళ్లారు అనేది వాళ్ళ కొలీగ్స్ ఇచ్చినటువంటి విషయం. అయితే మీరు అందులో ఒకటి డేటు ఈ మైనింగ్ గ్రానైట్ మీద సెంట్రల్ గవర్నమెంట్కు చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికీ ఎప్పుడు ఇచ్చారు అపాయింట్ ఇచ్చారని ఒకసారి డేట్స్ ఇట్లా మీరు చెప్తే అసలుకి ఇన్ని రోజుల నుండి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇక్కడ ప్రభుత్వమే ముద్దు అయినా ఈ అక్రమంగా చైనాకు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు మేము చైనాకు పంపిస్తున్నామనేది. అసలుకి గ్రానైట్ అనేది ముడిసరుకు అనేది ఇతర దేశాలకు పంపించకూడదు అనేది ఉంది చట్టంలోనే ఉంది. అసలు ముడిసరుకును వీళ్ళు ఎట్లా తరలిస్తున్నారు? 7/4/2021 మేడం, 7/4/2021 ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీ తెలంగాణకు వచ్చింది విత్ ఏ కాపీ టు బేతి మహేందర్ రెడ్డి. అదే తర్వాత పేపర్లో కూడా చూసా తన మీద ఫైన్ కూడా పడినట్టుగా కూడా సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫైన్ కట్టాలనేది కూడా వచ్చింది. వందల కోట్లు అదే ఉంది. ఎందుకంటే ఇది ఒక్కసారి ఇప్పుడు మీరు ఒక్కసారి అడిగారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రజలారా చూడండి, అక్కడ 7/4/2021 మన చీఫ్ సెక్రటరీ తెలంగాణకు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం, ఒక కాపీ బేతి మహేందర్ రెడ్డి ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఇప్పుడు అక్రమ కేసులు బనాయించినరో వారు కూడా వారికి కూడా కాపీ. ఇది దీనికన్నా పెద్ద ఆధారం ఏం కావాలి మీకు? ఎస్ మేడం, అంటే ప్రభుత్వం ఎందుకు అంటే గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? 4వ నెల అంటే ఏప్రిల్ మంత్, ఇది ఆగస్టు, 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. తను అరెస్ట్ చేసింది మొన్న రీసెంట్లీ ఏది కిడ్నాప్ చేసి దాన్ని 41 కింద చూపిస్తూ రాత్రి 12 గంటలకు వదిలేసినట్టుగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఈరోజు మహేందర్ రెడ్డి గారు లైవ్లో వచ్చి తనకు పోలీసులు ఏ విధంగా ఎత్తుకెళ్ళారు ఏం చేశారని చెప్పేటందుకు కూడా తను ముందుకు రాలేని పరిస్థితుల్లో ఈరోజు నెట్టవేయబడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి పర్సనల్ లిబర్టీ గురించి రాజ్యాంగంలో కానీ ప్రభుత్వాలు కానీ ప్రజాసంఘాలు కానీ ప్రజలు ప్రతి ఒక్కరూ పర్సనల్ లిబర్టీ గురించి చాలా గొప్పగా మాట్లాడతాం. పర్సనల్ లిబర్టీ అనే దానికి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇస్తున్నటువంటి అర్థం ఏంటనేది ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఒక వ్యక్తి తనకు జరిగినటువంటి అన్యాయం అనే కంటే ఒక ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వ ప్రాపర్టీస్ ప్రభుత్వం యొక్క ట్రెజరీని కొట్టివేయబడుతుంది. ఇక్కడ అక్రమంగా లావాదేవీలు చేయడం అనేది ప్రభుత్వ ట్రెజరీకి రావాల్సినటువంటి డబ్బు అనేది వేరే దారుల వెంట తరలిపోతుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్రెజరీ గురించి కూడా ప్రభుత్వాలు ఈరోజు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది అని అంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కానీ ఇతర సంఘాలు కానీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు మీరు అంటున్న ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది. అసలు ఒక గ్రానైట్ సంస్థకి లీజ్ ఇచ్చేటప్పుడు అది ఎన్ని ఇస్తున్నారు, ఎంతవరకు ఇస్తున్నారు, ఎన్ని ఫీట్ల వరకు తవ్వచ్చు, అసలు తవ్వినటువంటి ముడి పదార్థాలను ఎక్కడికి తరలించాలి, దానికి ముడి పదార్థాలను ఒక దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఇక్కడ దాన్ని సక్రమంగా తయారు చేసి ప్యాక్ చేసి ఇతర దేశాలకు పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అనేది మన మద్రాసులో ఉంది. మద్రాసు దగ్గరికి ముడి పదార్థాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఇది మొత్తం కూడా రీసైక్లింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇతర దేశాల కంటే కార్మిక శక్తిని కూడా ఇక్కడ కార్మికులకు యొక్క జీతభత్యాలను కూడా ఇది ఒక రకంగా తరలించకపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అందించాల్సినటువంటి ఒక వర్క్ను కూడా దీన్ని డైరెక్ట్గా గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్ గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్. యా మేడం చెప్పండి, నేను కాగితాలు తీస్తున్నా, చెప్పండి మేడం. అయితే ఈ పరిస్థితుల్లో అంటే ప్రభుత్వమే దగ్గరుండి ప్రభుత్వ ట్రెజరీని దోచుకునేటట్టుగా అవకాశం ఇస్తుందా? 4వ తారీఖు నుండి అసలుకి 4వ నెల నుండి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వము
నాకు అంటే ఇక్కడ డేమేటా జరుగుతున్నటువంటి అంశాలను గమనిస్తే ఒక రాజకీయ పవర్ని ఈ పవర్ని కాపాడుకునేటందుకు కమలాకర్ లాంటి వ్యక్తులను ఏమన్నా ప్రభుత్వాలు చూసి భయపడుతున్నా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ల్యాండ్ డీలింగ్స్లో కూడా ఉన్నారనేది కూడా మా దృష్టికి వచ్చినటువంటి విషయం. ఈ ల్యాండ్ డీలింగ్స్లో కూడా అసలుకి ఈ డీలింగ్ చేసేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మొడాలిటీస్ ఏంటి, ఈ మొడాలిటీస్ని ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏ విధంగా పంపకం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ గంగుల కమలాకర్ అనే వ్యక్తిని ఒక భూతద్దంలో చూస్తుందా ప్రభుత్వం, లేకపోతే ఈరోజు గంగుల కమలాకర్ యొక్క బిజినెస్తోనే ప్రభుత్వం నడుస్తుందా? గతంలో జనార్దన్ రెడ్డి కర్ణాటకలో చూసినప్పుడు కూడా జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్న పెద్ద ప్రచారం జరిగింది, కానీ ఎత్తి పడేస్తే ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటి? మన ఇక్కడ గంగుల కమలాకర్ విషయంలో కూడా ఒక భూతద్దంలో చూసి ప్రభుత్వం ఏమైనా భయపడుతుందా? అసలుకి ఈ గంగుల కమలాకర్ వెంట ఉన్నటువంటి ఆస్తులు ఎంత, తను పే చేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, అసలుకి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారు? మనం ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళందరూ కూడా చూస్తే కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇదంతా కూడా. అసలుకి వాళ్ళ యొక్క వివిధ కోణాలలో ఈ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటే అసలు ఈ ఆస్తులకు కానీ అక్కడ పేపర్ అంటే వాళ్ళు ఏదైతే ఐటీ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో చూసినటువంటి వివరాలను చూస్తే ఈ నక్కకు నాగలోకానికి అంత వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ఒక ప్రాపర్ వేలో విచారించాలి. అరే నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా, నేనేం చేస్తున్నావు చూస్తా అంటే పొలిటికల్ రౌడిజం అంటారు. ఇంకోటి ఇక్కడ గమనించాలి పొలిటికల్ ఇంటెలెక్చువాలిటీ ఇది ఎంత దూరం వెళ్తుందంటే ఇంటెలెక్చువల్స్ మేధో సంపత్తిని కూడా కొల్లగొట్టే స్థితికి రోజు రాజకీయ నాయకులు ఎదుగుతున్నారంటే అసలు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి చీకటి వ్యాపారం ఏంటి, ఈ చీకటి వ్యాపారంతో సమాజం ఎంత నష్టం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ అనేది సిస్టమ్ ఎంతవరకు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం వన్ బై వన్ ఆలోచించే వన్ బై వన్ మనం చెక్ చేసుకుంటూ పోతున్నప్పుడు అసలు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీని ఎంతవరకు డిస్ట్రక్షన్ చేసేది. కరీంనగర్లో ఉన్నటువంటి ఈ గ్రానైట్ అసలు అక్కడ ఉన్న కొండలు గుట్టలు ఇవన్నీ పగలగొడుతూ ఉంటే అక్కడ ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు, ఎంతమంది అగ్రికల్చరిస్టులు ఎవరికి వ్యవసాయదారులు ఉన్నారో. ఈ మధ్యకాలంలో ఒకటి న్యూస్ చూశాను నాంపల్లిగుట్ట ప్రాంతంలో ఒక క్రషర్ చేస్తున్నటువంటి గొడవ ఎంత దూరం ఉందంటే 130 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు. ఈరోజు క్రషర్కి ఒక క్రషర్కి సంబంధించినటువంటి గ్రానైట్ అనే పేరుతోటి మైనింగ్ అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి దళితుల భూముల మీద కబ్జా చేసుకునేటందుకు ఇదొకటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఈరోజు నాంపల్లిగుట్ట ప్రాంతంలో ఇప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి అసలు ఈ గంగుల కమలాకర్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని శాసించే లెవెల్లో ఉన్నారా, అసలుకి గంగుల కమలాకరే ప్రభుత్వమా, ఆయన ఒక్కరే ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి, అతని మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు ఎంత సై ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కనుక్కోలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఎందుకుంది అనేది విధంగా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కాబట్టి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తనను మాట్లాడవద్దు అన్నా కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి తను ఏదైతే ఓ సిస్టాన్ని ఒక గ్రానైట్ సిస్టంలో ఈయన ఏ విధంగా కొల్లగొడుతున్నాడు, గవర్నమెంట్ ట్రెజరీకి ఎంత నష్టం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి నష్టం ఉంది, పొల్యూషన్ ఎట్లా ఉంది అనేది చెప్పేటువంటి ఒక డ్యూటీ మనకు సిటిజన్స్ డ్యూటీస్ అనే ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కూడా మనకు రాజ్యాంగంలో ఉంది 51A ప్రకారం. అసలు ఈరోజు మహేందర్ రెడ్డి గారు అసలుకి లైవ్లో రావాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు ఏదో కంట్రోల్ చేశారు లేకపోతే కంటెంప్ట్ లేకపోతే మీడియా ముందు మాట్లాడకూడదు
ఇవన్నీ కూడా నాకు కండిషన్స్ ఉన్నాయి అనుకోవడం. అసలు సిటిజన్స్ డ్యూటీస్ అనేది మనం చాలా ప్రముఖంగా ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నాం. ఎక్కడ ఒక దగ్గర అయితే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఏమి రూల్స్ వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, లేకుంటే ఇంతవరకు వ్యతిరేకంగా అయితే పోవట్లేదు. ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి? ఈ ఫ్యాక్ట్స్ను అందరి ముందు పెట్టాల్సిన బాధ్యత ఏదైతే మహేందర్ రెడ్డి గారి మీద ఉంది. ఈరోజు మహేందర్ రెడ్డి గారు నేను రాలేని పరిస్థితిలో ఉన్నానంటే అది తెంపుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఒక అడ్వకేటు నిన్నగాక మొన్న వరంగల్లో కూడా ఒక అడ్వకేట్ను కొట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో ఒక లేడీ అడ్వకేట్ను చంపేశారు. మొన్న వెంకట అలియాస్ గుణాన్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోవడం జరిగింది. అంతకుముందు ఇద్దరు వ్యక్తులని మన వామన్ రావు దంపతులను చంపడం జరిగింది. అయితే చంపడం అనేది సమస్యకు పరిష్కారం అనుకుంటే ఈరోజు చాలా హత్యలు జరుగుతున్నాయి. హత్యలు అనేది పరిష్కారం చూపిస్తుంది, ఒక క్రైమ్ డెవలప్ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా మహేందర్ రెడ్డి మీద ఈరోజు ఒక ఫోర్స్ పెట్టేసేసి మీరు మీడియాకు దూరంగా ఉండాలి, మీరు మాట్లాడకూడదు, మీరు చేస్తే మళ్ళీ ఇదోటి పెద్ద ఇష్యూ అవుతుంది, మీ మీద కేసులు అవుతాయి, అఫ్కోర్స్ అవుతాయి, దాన్ని మనం ఫేస్ చేయాలి. కానీ మీరు బయటకు రావడం అనేది ఈరోజు ప్రజలకు అవసరం ఉంది. మీరు బయటకు రావాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నానండి సుప్రసాద్ గారు. అయితే ఒక్కటి మేడం, అది మొన్నటిదేమో అది 4వ నెలల చీఫ్ సెక్రటరీకి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టాను, 14/7/2021 ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్ ఆఫీస్ జోనల్ ఆఫీస్ టు ది మేనేజింగ్ డైరెక్టర్ ఇలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్ ఇండియా అని వారికి అడ్రస్ చేస్తూ FEMA 2002 ఇన్వెస్టిగేషన్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అగేన్స్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ ఫ్రమ్ కరీంనగర్ టు వేరియస్ కంట్రీస్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ రిగార్డింగ్. మంత్రి గారు, దీంట్లో ఏమైనా అనుమానము మీకేమైనా ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, మీ వాయిస్ కూడా తీసుకుంటాం. ఇది తప్పైతే చెప్పండి, దాని కింద అట్లనే తీసుకుపోతున్నా. ప్లీజ్ రెఫర్ టు ది అబౌవ్ సబ్జెక్ట్. దిస్ ఆఫీస్ హ్యాస్ ఇనిషియేటెడ్ అన్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ ది ఫాలోయింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. నంబర్ 1, శ్వేత ఏజెన్సీస్ కరీంనగర్ తెలంగాణ, ఏఎస్ షిప్పింగ్ రామా. హలో మేడం, లైన్లో ఉన్నారా మేడం? వినిపిస్తుందా మేడం? ఖలీల్ సాబ్, ఖలీల్ సాబ్ లైన్ మే హై క్యా? కరెంట్ గా యహాన్ పర్ యే బడీ సాజిష్ హై, మై బతా రహా థా, ఫిర్ భీ హమ్ కేస్ ఆగే హీ లేకే జాయేంగే కోయి భీ. తో ఇస్మే దేఖే ఐసా రహతా దేఖే ఖలీల్ సాహబ్, మే జబ్ లోగోన్ కో సమ్జా రహా హూన్ తో నహీ సమజ్తే. కరెంట్ నికాల్ దియా యహాన్, నెట్ కనెక్షన్ భీ కమ్ రహా థా భాయి. హాన్ నెట్ భీ దేఖ్ రహే హమ్, ఏక్ బార్ నెట్ భీ దేఖ్ రహే హమ్. యహాన్ పర్ యే బడీ సాజిష్ హై. హాన్ రైట్, క్యోంకి పూరా డిశ్చార్జ్ హోనే కే పెహలే శ్వేతా ఏజెన్సీస్ కరీంనగర్ తెలంగాణ, ఏ షిప్పింగ్ కరీంనగర్ తెలంగాణ, జేఎం బక్సీ అండ్ కంపెనీ కరీంనగర్ తెలంగాణ, మైథిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్ కరీంనగర్ తెలంగాణ, కేబీకే ఎనర్జీ కరీంనగర్ తెలంగాణ, అరవింద్ గ్రానైట్స్ కరీంనగర్ తెలంగాణ, సంధ్య ఏజెన్సీస్ కరీంనగర్ తెలంగాణ, పిఎస్ఆర్ ఏజెన్సీస్ కరీంనగర్ తెలంగాణ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ వెంకటేశ్వర లాజిస్టిక్స్ కరీంనగర్ తెలంగాణ. ఇన్ దిస్ కనెక్షన్ యు ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబౌవ్ ఎక్స్పోర్టర్స్ టు దిస్ ఆఫీస్ వితిన్ 10 డేస్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్. Details of granite exported by the above entities since inception to till date. Samajh gaye na sab? De babu. Haan ji. Aap babu. Haan. iPhone di betna ikkada. Name, address, contact number, email ID of proprietor, partner of the above entities. Any other relevant information, documents available with you. They are
डिमांड दे आर आस्किंग फॉर डिटेल्स ऑफ ग्रेनाइट एक्सपोर्टेड बाय द अबव एंटिटीज सिंस इंसेप्शन, जब से शुरू हुआ टू टिल डेट, नेम एड्रेस कॉन्टैक्ट फोन नेम एड्रेस कॉन्टैक्ट नंबर ईमेल आईडी ऑफ प्रोपरेटर पार्टनर ऑफ द अबव एंटिटीज एनी अदर रिलेवेंट इन्फॉर्मेशन डॉक्यूमेंट्स अवेलेबल विथ यू दीपू दीप. सो ये है सब. सो यूट्यूब चेक जॉइंट. फिर करंट वापस आ गया. ये बदमाशी या साजिश चल रहा है अपने साथ में. कुछ भी होने दो, आधार तो बैठ पड़ता हूँ. दीन का पेद आधार में कावाले. जय बगर विनारा मैडम. जय मैडम ईडी పేపర్ బయట పెట్టినా వాళ్ళు ఏం అడుగుతున్నారు? మరి దీని నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఇప్పుడు బేతి మహేందర్ రెడ్డి పైన అనేది క్లియర్గా అర్థమైందా లేదా? ఇక దీనికన్నా ఎక్కువ ఒక లాయర్ను ఈ విధంగా నిర్బంధించడం, మాట్లాడకుండా చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘననా కాదా? వారు తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. కమలాకర్ గారు వారే నేనే అంతాయి అని చెప్పారు. అందుగురించి ఒక్కసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను మళ్ళీ, ఎందుకంటే ఇంతకుముందు మనం మీరు అక్కడే విన్నారు కాబట్టి ప్రపంచానికి కూడా అర్థమవుతుంది. ఈ విధంగా జరుపుతూ ఉంటే దీన్ని ప్రశ్నిస్తే మీరు వీళ్ళను నిర్బంధించడం ఎంతవరకు కరెక్టు? గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే డెఫినెట్గా కొట్టుమెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము వేడి ఎవడని చూచమని రెడీ వేడి ఎత్తున్నాము. సారు ఎక్కడ ఉంది అని అడిగిండు. ఆధారాలతో మనం చూపించడం జరిగింది. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కదా. వారు ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు చూపించాం. మరి ఇప్పుడు ఈడీ రిపోర్ట్ తప్ప కదా వారు చెప్పాలి. తెన వ్యాపారులకి గంగుల కమలాకర్ ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబము మా అన్నయ్య అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి కూడా అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో అందరికి కూడా అందరికి పెద్ద ప్రాబ్లం. విన్నారు కదా మేడం, చాలా క్లారిటీ. ఒకసారి ఆధారాలు చూపించమని చూపించాం, మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనేమో నేను మాదే అని చెప్పి వారే చెప్తున్నారు స్వయంగా. దీన్ని కూడా మీరు డిస్ప్యూట్ చేస్తే మంత్రి గారు డెఫినెట్గా ఫోరెన్సిక్కి పంపండి, మేము కూడా మీతో సహకరిస్తాం. మీరు మా షోకు లైవ్ షోకు రావచ్చు. మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే ఇవన్నీ తప్పంటే కూడా మీరు యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ రైట్ మేడం? ఈవెన్ హీ హాస్ ఎవ్రీ రైట్. నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనా కాబోతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయి. ఎన్ని ఎన్ని సాంకేతిక ఇబ్బందులు చూడండి మేడం, ఒక్కటే రెండా. మేము ఒక షో చేయాలంటే మాకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మేడం. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే డెఫినెట్గా కొట్టుమెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము వేరే ఎవడని చూపించమని రెడీ వేడి ఎత్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబము మా అన్నయ్య అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి కూడా అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో అందరికి కూడా అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనా కాబోతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉందంటే ఇక్కడ మెటల్ మొత్తం కూడా చైనాకు పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కుండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు, ఆ పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీనికన్నా పెద్ద వారు అడిగారు ఆధారం ఏముందని. ఇగో ఇది ఒక ఆధారం. 15/7/2016 మైన్స్ అండ్ క్వైరీస్ వారు బ్యాచ్ ఆఫ్ రివిజన్ అప్లికేషన్ ఫైల్డ్ అగేన్స్ డిమాండ్ నోటీసెస్ అని చెప్పి ఇన్ ది రెఫరెన్స్ సైటెడ్ ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిక్వెస్టెడ్ ది గవర్నమెంట్ టు ఇష్యూ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫార్
taking necessary action against the following transporting agencies and ensuring for recovery evaded seen fee with penalty of rupees 749.66.76.882. That mean normal sign fee rupees 124.94.46.147 and penalty 624.1 lakh. As per rule 26(3)(26) in brackets 3 in brackets 1 and Roman 2 of APMMC rules 1966. Name of the agency, Sweta Agencies, Karimnagar. Sweta Agencies, Raghavapuram. A. Shipping Private Limited, Uppal Peddapalli Gangadhara. JM Bakshi Company, Karimnagar. Maithili Aditya, Gangadhara. KVK Agencies, Gangadhara. Aravind Granites, Raghavapuram. Sandhya Agencies, Uppal. Lingampet, Jagithyal. Agreed this representation received before the government. The government after the collect the normal sign fee as raised by Vigilance and Enforcement Department plus one time penalty. Vare cheppaaru. Mari Chief Secretary gari roju jawabu iyyali. Mari idi collect cheyamani cheppin tarvata idi 15/7/2016 lo ee roju varaku mee department mines department cheppindi idi aadharama kaada mantri garu varu aadharalu adigindru kabatti manam adi play chesinam kabatti rendovadi ippude inta sepu cheppam 14/7/2021 Office of the Director of Enforcement ఇదే మేము అలాగే చేసి చూపిస్తున్నా. శ్వేతా ఏజెన్సీస్ నుంచి మొదలు పెట్టుకొని కింద పిఎస్ఆర్ ఏజెన్సీస్ శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ వరకు డీటెయిల్స్ ఆఫ్ గ్రానైట్ ఎక్స్పోర్టెడ్ బై ది అబౌట్ ఎంటిటీస్ ఈరోజు వరకు ఎందుకు అడిగినారు వాళ్ళు. ది ఆఫీస్ హాస్ ఇనిషియేటెడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ ది ఫాలోయింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ ఇది ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద ఇన్ దిస్ కనెక్షన్ అని ఇది అడిగారు. ఇది ఆధారమా కాదా? టిల్ ప్రూవ్డ్ నో వన్ ఈస్ గిల్టీ. మేమే చెప్తున్నాం ఇది మీకు. కానీ ఆ స్టేజ్లో ఉండగానే మీరు ఈ విధంగా ఇది ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇంకొకటి, ప్రధానమంత్రి గారు కూడా చీఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ 7/4/2021 టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పిటిషన్ ఆఫ్ శ్రీ బేతి మహేందర్ రెడ్డి. ఐఎమ్ డిజైర్ టు ఫార్వర్డ్ హియర్ విత్ లెటర్ జిస్ట్ ఆఫ్ ఓరల్ రిప్రజెంటేషన్ డేటెడ్ 27/3/2021 రిసీవ్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫ్రమ్ శ్రీ బేతి మహేందర్ రెడ్డి ఫర్ యాక్షన్ యాజ్ అప్రోప్రియేట్. Reply may be sent to the petitioner and a copy of the same may be uploaded on the portal. Copy ikkada Anant Kumar section officer, copy for information to Sri Beti Mahendra Reddy. Aa roju nunchi chief secretary of Telangana daggara 4/7/2021 prime minister's office nunchi vachina maata nijama kaada? Mee mundanne kaayidalu kuda pettam 2016 lo vigilance and enforcement department Telangana government of Telangana action teeskomannade kaada? Ippudu లేటెస్ట్గా 14/7/2021 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అన్ని కంపెనీలపై మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేశారో వివరాలు కూడా ఇచ్చారు. కాకినాడ ప్లస్ కృష్ణపట్నం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు వీరు ఎక్కడెక్కడ చేశారు, ఏమేమి చేశారు అన్ని వివరాలు ఆఫీస్ అడ్రస్లతో పాటు ఇవ్వమనడం ఇది విచారణ కాదా? ఇప్పుడు వారు చెప్పాలా? ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు అడిగారు కాబట్టి ఆధారాలు చూపించాం. ఎస్ ఖలీల్ సాబ్, ఇంత పెద్ద ఆధారం మీ ముందర ఉన్న తర్వాత బీజేపీ కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తన ఉందంటారు? ఎందుకు బేతి మహేందర్ రెడ్డిని రక్షణ రాకుండా ఉంది? మీరే సూపరింటెండెంట్ ఇప్పుడు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఉత్తరాలు వచ్చినాయని మీరే చెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ బాధ్యత, స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా వాళ్ళ పైన బాధ్యత వస్తుంది మీరు ఆలోచించాలి. ఇది గ్రానైట్ది కాదండి, మైనింగ్ ఇండియాలో మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చాలా ఎక్కువ ఉన్నది. ఇది మొదటిసారి కాదండి, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా ఇటువంటి గుండు కుమాలు జరిగినాయి. ఈ మైనింగ్ తోనే ఏదైతే బీదవాళ్ళు ఉండే ఏదైతే గుండాలు ఉండే వాళ్ళు అందరూ ఈ మైనింగ్ యాక్టివిటీల పాల్పడి ఈరోజు కోటేశ్వర్లు అయిపోయారు. ఇప్పుడు పాలిటిక్స్లో పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఉంటుంది. ఈ మైనింగ్ చేసే వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇది కొత్త విషయం ఏం కాదండి, ఇది చాలా రోజులతోనే నడుస్తూనే ఉన్నది ఈ విషయం తెలంగాణలో ఆంధ్రాలో మరి వేరే స్టేట్స్తో. దీనికి
చట్టాలు సరిపోయినాయి లేవండి. అసలు ప్రైవేట్ మైనింగ్కి అలౌ చేయకూడదు. ఒకటి ఈ లైసెన్సింగ్ పాలసీ కూడా తీసేయాలి. ఏదైతే ఈ నేచురల్ రిసోర్స్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని డిక్లేర్ చేసి, ఏదైనా అవసరం ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ అన్న చేయండి, లేకుంటే కంట్రీలో వాడాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే జరగాలి. ఇప్పుడు ప్రకృతి ఉన్నది అండి, మొత్తం ఈ కొండలు గుట్టలు చెట్లు అడవుల మీద ఉంటున్నది. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది, గ్లోబల్ వార్మింగ్ మొత్తం వరల్డ్ వైడ్ నడుస్తున్నది. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు నడుస్తున్నది అంటే మనము గుట్టలు పూల కొట్టేస్తున్నాము, చెట్లు కొట్టేస్తున్నాము, అడవులు మొత్తం తీసేస్తున్నాము. దీని గురించి వచ్చే సమస్య ఏమంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్తో అన్ని ఈ భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. దానికి ఇప్పుడు ఒక్క విషయంలో కాదండి, చట్టం గట్టిగా ఉండాలి, అలాంటి చట్టాలు చేయాలి. రెండవది ఏమంటే ఈ యాక్టివిస్ట్ ఉన్నారండి, ఇది దీనికి ప్రొటెక్ట్ చేయాలని కొందరు యాక్టివిస్ట్ నీతితోని నిజాయితీతోని చేస్తున్నారు పని ఆపడానికి, కానీ కొన్ని డబ్బులు సంపాదించడానికి కూడా మీడియాలో రావాలి, బ్లాక్మెయిల్ చేయాలి, అటువంటి ముఠాలు కూడా ఉన్నాయి. కానీ ఇది డబ్బులు సంపాదించడానికి ఒక పెద్ద అది సోర్స్ అయిపోయింది మైనింగ్. ఈ గ్రానైట్ ఇప్పుడు చైనాకి వెళ్తున్నది, ఇది వరకు అమెరికాకి కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ గ్రానైట్ ఏది అది ఉన్నదో ఇది మనకు దక్కన్లోనే ఉన్నదండి. ఇది దక్కన్లా దక్కన్ ఏరియాలా ఉన్నది గ్రానైట్. ప్రపంచంలో ఏడ లేదు అండి క్వాలిటీ గ్రానైట్. ఇప్పుడు దీంతోనే మంచి మంచి బిల్డింగ్ టైల్స్ పాలిష్ ఇవన్నీ చాలా డిమాండ్ ఉన్నది. ఇది డాలర్స్ వస్తున్నాయి దీంతోనే. అందుగురించి ఇప్పుడు దోపుడులు దొంగతనంగా ఇది మొత్తం మైనింగ్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. ఈ యాక్టివిటీకి మొత్తం ప్రైవేట్ హ్యాండ్స్తోనే గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయాలి, బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసినప్పుడే ఒక మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మనము ఎంత ఒత్తిడి చేసినా కానీ ఇది నడిచేది నడుస్తూనే ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉత్తరాలు రాసింది. స్టేట్ గవర్నమెంట్ నాయన ఆర్డర్మెంట్ తీసుకుంది, స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సి ఉంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులే అంటా ఉన్నప్పుడు దొంగలకు పట్టుకోమంటే దొంగలు పట్టుకుంటారా అండి? చెప్పండి. అట్లనే అయిపోయింది. మరి రెండోది ఏమంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీరు కూడా గమనిస్తున్నారు, నేను కూడా గమనిస్తున్నాను, నాయన ఆర్డర్ పెద్ద సమస్య ఉన్నది. ఏదైనా అయితే మర్డర్స్ అవుతున్నాయి, మాట్లాడితే కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు. ఇది మొత్తం దొంగల రాజ్యం, దౌర్జన్య రాజ్యం అయిపోయింది. ఇది మొత్తం ఒక పాతకాలం వచ్చినట్లు నడుస్తుంది. అది ల్యాండ్ ఆర్డర్ రజాకర్ల కాలం అవుతుంది తెలంగాణలో. ఎక్కడంటే అక్కడ మర్డర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు పోలీసులు ఎత్తుకుపోతారు, దాని తర్వాత హుండాలు ఎత్తుకుపోతారు, ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కిడ్నాప్ చేసేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి అండి. దీనికి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది. అయితే ఇది ఒకటి, ఒక అడ్వకేట్ ను ఈ విధంగా మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ ఆఫీస్ బయట నుంచి ఎత్తుకుపోయి రాత్రంతా పెట్టడం, ఆయన కంప్లైంట్ ఇప్పుడు ఆధారాలతో ఉన్నాయి కదా బయట. అడ్వకేట్ కూడా మానవుడే కదండి. అడ్వకేట్ కూడా అడ్వకేట్స్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఇట్ డజంట్ హావ్ ఎనీ స్పెషల్ పవర్. బాడీ పవర్ ఉండదు, మజల్ పవర్ ఉండదు, రెండోది మనీ పవర్ లేదు, పొలిటికల్ పవర్ లేదు. అడ్వకేట్ అయినప్పుడు ఇటువంటి దాంట్లో వెళ్తే మరి దానికి ఇలాగనే అవుతుంది. రిటాలియేషన్ రివెంజ్ అయితేనే ఉంటుంది. దానికి స్టేట్ స్పాన్సర్ రివెంజ్ అండి ఇది. స్టేట్ పోలీసు వాళ్ళు తీసుకుపోయినారంటే స్టేట్ అంటే ఈ మినిస్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ లేకుంటే ఏది పని కాదు. ఇట్లా మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, దాని గురించి అలాంటిది జరిగింది. ఇంకా జరగకపోయేది కూడా ఉన్నది. దానికి కట్టుబడి చేయాలంటే మరి పోలీస్కి ఒక అటానమస్ పోలీస్గా వన్ నేషన్ వన్ రూల్ అని ఏదైతే ఉన్నదో
అలాగనే వన్ నేషన్ వన్ రూల్ వన్ పోలీస్ ఉండాలండి. ఆ పోలీస్ కూడా జుడిషియరీ ఎట్లా ఉన్నదో ఎగ్జిక్యూటివ్ ఎట్లా ఉన్నదో అలాగా ఒక పిల్లర్ లాగా తయారు చేయాలి. చేసినప్పుడే పోలీస్ పని చేస్తుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు బానిసత్తులుగా అయిపోయినారు, స్లేవ్స్. పొలిటీషియన్స్ ట్రీట్ పోలీస్ యాజ్ దేర్ స్లేవ్స్. ఇప్పుడు పోలీస్ అయినా సొంతంగా ఏది కూడా చర్య తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఏదైనా చేస్తే పై నుంచి ఫోన్ వస్తుంది, అన్ని ఆగిపోతాయి. ఇలాంటి సమస్యలు దానికి పరిష్కారం చేయాలంటే కొన్ని స్ట్రాంగ్ లాస్ ఎనాక్ట్మెంట్ చేయాలని అవసరం ఉన్నది. రెండోది వన్ రూల్ వన్ పోలీస్ ఉండాలండి. ఇంకోటి మరి అడ్వకేట్ అసోసియేషన్స్ ఒకటి, కరీంనగర్ సాక్షాత్తు బండి సంజయ్ గారి కాన్స్టిట్యుయెన్సీ, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఎందుకు బీజేపీ మౌనంగా ఉన్నది ఇంత పెద్ద ఇష్యూ? వందల కోట్ల రూపాయల పెనాల్టీ కదా. బీజేపీ మౌనంగా ఉన్నది అని మీరు ఎట్లా చెప్తారండి? మరి ఆయన మీద ఇంత పెద్ద అగాత్యం జరుగుతూ ఉంటే సాక్షాత్తు కరీంనగర్లోనే మరి ఎందుకు మాట్లాడడం లేదు బండి సంజయ్ గారు కానీ వేరే బీజేపీ నాయకులు? ఇప్పుడు మీరే చెప్పినారు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి లెటర్స్ వచ్చి. నేను లోకల్ లీడర్స్ అంటున్నా, లోకల్ లీడర్స్, లోకల్ లీడర్స్ ఎందుకు కదులుతలేరు అని చెప్పిన తర్వాత, ఇక ప్రధానమంత్రి ఆఫీస్ తర్వాత వచ్చిన తర్వాత స్టేట్ నాయకులు చెప్పినారు చెప్పలేరు అది ఇప్పుడు ప్రశ్న చేయడానికి సరి అయిన ప్రశ్న అండి ఇది. కరీంనగర్లో సాక్షాత్తు బండి సంజయ్ గారి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక బేతి మహేందర్ రెడ్డి అడ్వకేటు కంప్లైనెంటు ఆధారాలతో బయట, ఇప్పుడు కూడా చూపించాం మనం ఆధారాలు, ఆయన దగ్గర ఏం ఆధారాలు ఎందుకు పోయాడు అనేది. ఆ ఆధారాలు ఉన్నప్పుడు బీజేపీ ఒక పార్టీగా ఎందుకు ముందుకు వస్తలేదు, ధర్నాలు ఎందుకు చేస్తలేదు, ఆయనపై కేసులు పెడుతుంటే ఎందుకు మాట్లాడతలేదు అని అడుగుతున్నా. బీజేపీ వచ్చింది అండి మీకు తెలియదు, నేను కూడా గ్రూప్ లో చూసిన బీజేపీ చాలా ఈ యాక్ట్కి వ్యతిరేకిస్తున్నది, చాలా స్టేట్మెంట్స్ వచ్చినాయండి. నేను కూడా వాట్సాప్ గ్రూప్ లో అప్పుడప్పుడు చూసిన, నిన్న మొన్న ఈ రోజు కూడా చూసిన, మీరు గమనించలేరు ఏమో కానీ నేనైతే చూసిన బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇటువంటి దోపిడీలకు దౌర్జన్యాలకు ఎప్పుడు బీజేపీ కట్టుబడి ఉంటుందండి. వండర్ఫుల్, నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. జయ వింధ్యాల గారు, ఖలీల్ గారు చెప్పినట్టు వన్ నేషన్ వన్ పోలీస్ వస్తేనే తప్ప ఇది కాదు, ఇంకా చాలా చాలా ఇట్లా ఈ బెదిరింపులకు గురవుతారు. ఎందుకంటే సాక్షాత్తు అక్షరాల దొంగలను బట్టి వాడు దొంగలు దొంగలు గట్లు పట్టించుకుంటారని చెప్పిన వ్యక్తి, సాక్షాత్తు బీజేపీ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి మేము బీజేపీ కదా చేసింది అని మాట్లాడుతున్నారు. మరి అటువంటి అప్పుడు ఎందుకు రక్షణ కరువు అవుతుంది? ఎందుకు బేతి మహేందర్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు? ఇది ఒక ప్రజా ఉద్యమం, ఎందుకు ముందుకు పోలేకపోతుంది? ఎందుకంటే ఇది ప్రజల సమస్య కదా, పర్యావరణం అందరికీ సంబంధించినటువంటి సమస్య ఇది. గుట్టలు చెట్లు ఫస్ట్ ఇక్కడ మనను పర్యావరణం కాపాడుకుంటూ మన అవసరాలు తీర్చిన తర్వాతనే బయట కదా. మన అవసరాలు అంటే ఇప్పుడే ఈ తరమే కాదు, భావితరానికి కూడా ఈ పర్యావరణం, ఈ గుట్టలు చాలా అవసరం. అటువంటిది కేవలం ఈ కొద్ది కంపెనీలు వాళ్ళ లాభాని కోసం బయటికి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చా? అది కూడా ఆధారాలు వారు బయట పెట్టారు, వందల కోట్ల పెనాల్టీ. 2016 సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే, విజిలెన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ ఆ కాగితం కూడా పెట్టాం. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం వివరాలు అడుగుతుంది, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది. జయ వింధ్యాల గారు, అదే ప్రభుత్వం చెప్పాలండి దానికి ఆన్సరు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళ కంప్లైంట్స్ కానీ రిప్రజెంటేషన్స్ కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడితే ఈ ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ప్రజలను వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తున్నామని భావిస్తున్నప్పుడు ఒక మినిస్టర్ మీద ఒక ప్రముఖమైనటువంటి ఈరోజు జహీరాబాద్ అంటే హైదరాబాద్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు క్లీన్ హ్యాండ్స్ అనేది క్లీన్ చిట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ఏమన్నా ప్రభుత్వం మీద కూడా ప్రజలకి నమ్మకం కలుగుతుంది, వీళ్ళు తీసుకునేటువంటి అంటే స్టెప్స్ ఏవైతే ప్రజల కోసం మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారో ప్రజలు కూడా ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే దాన్ని స్పందించి దానికి సరిగినటువంటి సహేతుకమైనటువంటి ఆధారాలు తీసుకొని ఆ వ్యక్తి పట్ల మేము తీసుకున్నాము, ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఈ రాజ్యాంగ బద్ధంగా మేము ఉన్నాము కాబట్టి చూపిస్తున్నాం అనేది వాళ్ళు చూపించాలి. దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలి, దీని మీద
ప్రభుత్వం అదే అదే ఒకటి. రెండవది ఏంటంటే ఫస్ట్ గంగుల కమలాకర్ అన్న వ్యక్తి ఒక సిటిజన్, ఒక పౌరుడు, దేశానికి సంబంధం ఒక పౌరుడు. తన మీద ఆరోపణలు వచ్చుంటే యాజ్ ఏ సిటిజన్ డ్యూటీస్, ఏదో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఉన్నట్టు పౌరులకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను తన దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేయలేదు, నా మీద ఇంత తప్పుడు ఆరోపణలు వచ్చాయి, నేను ఇది అనే చెప్పుకోవాల్సిన పని కూడా తన మీదనే ఉంది. ఇక్కడ ప్రభుత్వం స్పందించాలి, అక్కడ మినిస్టర్ అన్న స్పందించాలి. అప్పుడే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల కోసం మేము నిరంతరం శ్రమిస్తున్నాం దానికి ఒక అంటే ఒక ఎవిడెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం ముందుకు రావాలి. ఇప్పుడు మినిస్టరే కంప్లైంట్ ఇచ్చిండు అనేది ఇప్పుడు పేపర్ న్యూస్ కూడా నేను చూపించాను కదా, బేతి మహేందర్ రెడ్డి మీద. అదేమంటారు, అది ఎట్లా ఉందంటే అంటే మూడు సంవత్సరాలు కొన్ని ఉన్నాయి, అది తనకు వర్తిస్తామని తెలియదు. అంటే తను ఈ మధ్య ఇంకోటి ఏంటంటే పెర్టికులర్ విషయం ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ని దోచుకునే వాళ్ళు కూడా కమిషన్కి వెళ్ళేసేసి మా పర్సనల్ లిబర్టీ కానీ తర్వాత మాకున్న ఫండమెంటల్ రైట్స్ కానీ ప్రజలు డిస్ట్రాయ్ చేస్తున్నారని దోచుకుంటున్న వ్యక్తులు వెళ్తున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్. కాబట్టి గంగుల కమలాకర్ కూడా తను అరే ముందుగానే ఆయన పొత్తుకుంటున్నాడు. ఆయన అసలు ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి, ప్రజలు తప్పు చేస్తే సెట్ చేయాల్సిన మనిషి, నన్ను ఈ విధంగా వీళ్ళు బదలాము వేస్తున్నారు బదలాము చెప్తున్నారు అని పోయి రికార్డింగ్ చేసుకుంటున్నారంటే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయనకు అక్కడ ఉన్న గ్రానైట్ మీద ఉన్నట్టు లీజ్ లేవా? లీజ్ ఉన్నాయి కదా, తను లీజ్ తీసుకున్నారు కదా గ్రానైట్ తవ్వకాలకి. మా తవ్వకాలకి నీవు లీజ్ లేనప్పుడు నిజంగా నేను బదనాము వేస్తున్నాను అనుకుంటే అది ఒకటి ఉంటుంది. నీవు లీజ్ లో ఉన్నావు, తర్వాత అక్కడ అక్రమ గ్రానైట్ తవ్వకాలు కూడా చేస్తున్నావు, చాలా చాలా నుండి ఉంటున్నాము. దీనికి పక్కనబందిగా వీళ్ళు మహేందర్ రెడ్డి గారి ముందుకు వచ్చి ఇవ్వటం అనేది చాలా కరెక్ట్ వేలో ఉన్నారు. అసలు ఈ రోజు ప్రభుత్వం కూడా ఏంటంటే దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ కాదు. ఒక తన మంత్రివర్గంలో కానీ తన యొక్క కొట్ట అంటే ఒక క్యాడర్ లో కానీ ఇట్లా తప్పుడు పనులు వేస్తున్నారనే ఆరోపణ వచ్చినప్పుడు పాజిటివ్ గా తీసుకుని దాని మీద వాళ్ళు విచారణ జరుపుకుంటే ఇంకా ప్యూరిఫై వస్తుంది, ప్రభుత్వానికి ప్యూరిటీ కనిపిస్తుంది. కానీ ఇట్లా అడ్డతిట్టం ఏమన్నంటే వాళ్ళని ఎత్తుకుపోయి భయపెట్టించేసేసి ఖబర్దారు మీడియాలో వచ్చి మాట్లాడటం కూడా బాగుండదు అంటే ఇది నెగిటివ్, ప్రభుత్వానికి నెగిటివ్. దాని ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి ఒక ప్యూరిటీ క్రియేట్ చేసుకునేటందుకు ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే గతంలో కూడా మంత్రిపై లైంగిక వేధింపులు అటువంటి కేసు కూడా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాం, టిల్ ప్రూవ్డ్ నో వన్ ఇస్ గిల్టీ, నేర నిరూపణ జరిగే వరకు ఎవరు దోషి కాదు. గతంలో కూడా వీరిపై అప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమ్ము దుమారం లేచింది, మీకు ఐడియా ఉండొచ్చు మేడం. అది అదే ఉంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ తోటి అణచేసుకుంటున్నారు. అసలు ప్యూరిటీ అనేది కోల్పోతుంది ప్రభుత్వం. ఆ ప్యూరిటీ అనేది ఎట్లా వస్తుంది అంటే ప్రతి ఆరోపణ మీరు అనుకున్నారు ఏది నిర్దోషిగా ప్రూవ్ అయినంత వరకు, వాళ్ళు నిర్దోషి ఏది నేరం చేసిన వాళ్ళు కాదు ప్రూవ్ అయ్యేంత వరకు అని మీరు చెప్తున్నారు. అసలు ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఎవరు దాన్ని క్లీన్ చేసుకోవాలి? ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు క్లీన్ హ్యాండ్, వాళ్ళు మేము చాలా క్లీన్ హ్యాండ్ ఉండదు ఫ్రెండ్గా అంటే మేము పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులు మేము, మేము ఒక బాధ్యత గల పౌరులము. కాబట్టి మేము ఇట్లా ఉన్నాము, ఇట్లా వచ్చినటువంటి ఆరోపణ తప్పు అని వాళ్ళు చూపించుకోవాలి. కేసులు పెట్టేయడము భయపెట్టేయడము ఇది క్లీన్ హ్యాండ్స్ ఇచ్చినట్టు కాదు, అది వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ బాధ్యత లేదంటారా ఇద్దరికి? నేను ప్రభుత్వం బాధ్యత అంటున్నాను. ఒక చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టరే కదా, అక్కడ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు క్లీన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అసలు ప్రభుత్వం చాలా ప్యూరిటీగా ఉంది, మేము చాలా ఏమంటారు నిష్పక్షపాతంగా నిష్కల్మషంగా ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అనేది వాళ్ళు పొద్దున్న వేస్తే ప్రజల పక్షం గురించి మేము మాట్లాడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని క్లీన్ చిట్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆల్రెడీ ఉంది, ప్రభుత్వం మీదనే ఉంది. ఒక చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టరే కాదు, మొత్తం వాళ్ళు ప్రభుత్వం మీద ఉంది. ఈ విధంగా తప్ప ఈ విధంగా సహజ వనరులను కొల్లగొట్టే అధికారం వీళ్ళకు చిన్న చిన్న కంపెనీలకు ఉందా? రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వాల మీద కూడా బాధ్యత లేదా మేడం? ఇప్పుడు మన వరకే కాదు, భావితరాలకు కూడా మనం ఇది ఇవ్వాలి. కొండలు గుట్టలు అనేటివి, చెట్లు అడవులు, దేని గురించి మనము చట్టాలు చేసుకున్నాం దాన్ని ముట్టకూడదని? చట్టాలు వాళ్ళే చేశారు, మళ్ళీ వాళ్ళే ఎవరు చట్టాలు ఏర్పాటు చేశారో వాళ్ళే
దాన్ని బ్రేక్ బ్రేక్ డౌన్ చేస్తున్నారు. అసలుకి చట్టము తయారు చేసిన వ్యక్తులే చట్టాన్ని బ్రేక్ చేయడం అనేది, ఇప్పుడు బాధ్యత గల వ్యక్తులే చట్టాన్ని ఒబే చేయనప్పుడు ప్రజలు ఎంతవరకు ఒబే చేస్తారు? ఇవన్నీ కూడా ఒక సమస్యలు అంటే సవాలు ఒక రకంగా చెప్పాలంటే. ప్రభుత్వాలకు కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వాలకు సవాల్ అవుతుంది, ప్రజలు కూడా సవాల్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఒక క్రియేట్ అనేది జరుగుతుంది, ప్రజలలో ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళే దాన్ని ఫాలో అయినప్పుడు ప్రజలు ఎంతవరకు వాటిని ఫాలో అవుతారనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది ప్రజలకు చట్టాలు చేసిన వాళ్ళు జయవిద్యాల గారు, ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి కదా, సహజ వనరులు అనేటివి ప్రతి పౌరుడికి సంబంధించిన ఆస్తి. అటువంటి నేపథ్యంలో ఫస్ట్ మనకు ఇప్పుడు 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 వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ కంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఇది పర్యావరణంగా ఈ గుట్టలు కొండలు అడవులు చెట్లు దేని గురించి ఉపయోగంలో ఉన్నాయి మనకు, అసలు ఆ స్పెషల్ చట్టాలు ఎందుకు చేసుకున్నాం వాటిని ముట్టకూడదని, దాని తర్వాతనే కదా దీని ఉపయోగం ఫస్ట్ మనకు తెలంగాణలో కరీంనగర్లో ఉండే మనకు తెలంగాణకు తర్వాత భారతదేశానికి తర్వాతనే మీరు మళ్ళీ భావితరాల దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఎక్స్పోర్ట్ చేయాలి కదా మేడం, ఐఎమ్ రైట్? అసలు ఎక్స్పోర్ట్ ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఇల్లీగల్ బిజినెస్. అసలు ఎక్స్పోర్ట్ ఎప్పుడు చేస్తుందంటే ముడి పదార్థం స్వచ్ఛత చేయకూడదు. భారతదేశానికి ఉన్నటువంటి స్పెషల్ పవర్ ఏంటంటే, మనం ఏ స్పెషల్ చట్టాలు అనండి ఏదన్నా అన్నారు, ఒక ముడి పదార్థం ఎక్స్పోర్ట్ చేసే ఇది ఆ సిస్టమే లేదు. కానీ వీళ్ళు ముడి పదార్థాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఫారిన్ లో దాన్ని వాళ్ళకి అనుకూలమైనటువంటి ఇవి తయారు చేసుకుంటుంది, అట్లా పంపించకూడదనే ఉంది బేసికల్ గా. అది ఒక దేశ ద్రోహం అనేది కూడా ఉంది చట్టంలో. ఎప్పుడైతే నువ్వు ముడి పదార్థము చట్టానికి వ్యతిరేకంగా దేశాన్ని ముందు చేస్తున్నావో అది దేశ ద్రోహం కింద ట్రీట్ చేయాలనేది ఉంది. ఒకసారి మళ్ళీ చెప్ప చూడండి, తెలుస్తుంది. ఓ చాలా క్లియర్. ఈ గ్రానైట్ ఇవన్నీ కూడా ముడి పదార్థం తోటి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దేశ ద్రోహం కింద తీసుకోవాల్సిన అటువంటి నేపథ్యంలో ఇక్కడ కంప్లైంట్ పై కేసులు పెట్టడం ఎంతవరకు, అది కూడా తోటి మీ అడ్వకేట్ను ఇది పొరపాటు అయిపోయింది అడ్వకేట్లను ఎత్తుకపోవడం, వాటిపై కేసులు పెట్టడం ఎట్లా చూపిస్తారు మీరు, ఇది ఎట్లా చూస్తారు? కేసులు పెట్టడం అనేది మాకు మేమేమైనా చేయగలుగుతాము, మేమే తోచుకుంటాం, మేమే తిమ్మిని బొమ్మని చేస్తాం అనేది అంటారు చూడండి. మేమే ప్రజల మీద హరాస్మెంట్ చేస్తాము, మేము ప్రజలను కొడతాము, రాళ్ళు తీసుకొని కొడతాము, రప్పలు తీసుకొని కొడతాము, మేమేమైనా చేస్తాం, మళ్ళీ ఉంటాం మేమే కేసు పెట్టాం. దీన్ని ఏమంటారు కేసు కౌంటర్ కేసు అని కొత్త ఈ మధ్య కాలంలో పోలీసు లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి కేసు కౌంటర్ కేసు అని పెడుతున్నారు. ఇది కౌంటర్ కేసు మన మినిస్టర్ గారు పెట్టడం, అంటే కౌంటర్ కేసు పెట్టేసేసి నువ్వు కేసు నా మీద పెడతా తు నీ మీద నేను పెడతాను కూడా కౌంటర్ కేసు పెట్టడం అన్నారు. అయితే వీటిని ఎట్లా చూడండి మనం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క చేతగలతనం కనిపిస్తుంది ఇక్కడ. నిజంగా మహేందర్ రెడ్డి నిజంగానే తప్పు చేసింది అనుకుందాం, అసలుకి తను ఇచ్చిన కంప్లైంట్ నువ్వు నిజమా కాదని నువ్వు డిసైడ్ చేయొచ్చుగా, కోర్టు ఫ్లా ఉందిగా, దానికోటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయొచ్చుగా. నిజంగా మహేందర్ రెడ్డి ఇచ్చిన తప్ప అనుకున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చుగా, నువ్వు కౌంటర్ కేసు పెట్టాల్సిన అవసరమే ఉంది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక చేతగణితంగా కనిపిస్తుంది అంతే. ఇంకోటి అంటే మీరు ఇంతకుముందు కూడా చెప్పారు ఇది ప్రజల సహజ వనరులు ప్రజలది కదా అని, ప్రజలది కాదు ప్రభుత్వం బాధ్యత అది. ప్రజల నిజంగా సహజ వనరులను ప్రజలు కొల్లగొడితే ప్రజల మీద చర్య తీసుకోవాల్సి వాళ్ళ సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వ్యక్తుల ప్రభుత్వం పిడికి ఏమంటారు ఒక ప్రొటెక్టర్ కేరిటేకర్, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి ప్రతి మనిషికి కేర్టేకర్. ఇదివరకు ఈరోజు ప్రజలకి కేర్టేకర్ ప్రభుత్వం, ఆ కేర్టేకర్ అనేది మర్చిపోతున్నారు ప్రభుత్వం. మర్చిపోయి ఏం చేస్తున్నారంటే ప్రజలకన్నా ముందే వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. ఈ పొలిటికల్ థీఫ్ అంటారు వీళ్ళని. మీరు ఈ మధ్య కాలంలో చర్చ కూడా జరుగుతుంది, మామూలు వ్యక్తి కొట్టకూటి కోసం దొంగతనం చేస్తే దాని మీద పెద్ద పెద్ద కేసులు వేసేస్తారు. ఇది పొలిటికల్ థీఫ్స్ వీళ్ళందరూ కూడా రాజకీయ దొంగలు. వీళ్ళు ఈ రాజకీయ దొంగలను సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందరూ స్వచ్ఛంగా ఎవరు ఉంటారు, కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమవుతుందంటే బాధ్యత తీసుకోవడానికి భయపడుతుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ థీమ్స్ చాలా మంది ఉన్నారు ప్రభుత్వంలో, కాసేపు ఒక దొంగలను కలిపితే మిగతా దొంగలు ఎక్కడ అటాక్ చేస్తారు అన్నట్టుగా ఉన్నట్టు పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం, ప్రజలు కాదు. ప్రజలు ఏంటి, ప్రజల కోసం కేర్ టేకర్ గా పెట్టుకున్నాం ప్రభుత్వాన్ని, అది ప్రభుత్వం మాత్రం మర్చిపోతుంది.
కేర్ టేకర్ని వీళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిస్ట్ ఎందురాలి అనేది మర్చిపోతుంది. ఇప్పుడు వారు నేను స్క్రీన్ మీద పెట్టాను 6/8/2021 మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్రిస్టియల్ కాలనీ కరీంనగర్. వారు ఫిర్యాదుదారు ఎఫ్ఐఆర్ ఎంత ఫాస్ట్గా అయింది. సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే వాడిని పట్టించుకోరు. మనం ఇక్కడ చూసాం గుణ వెంకట్ కానీ ఇంతకుముందు రఘు విషయంలో కానీ వాళ్ళు ఎవరు వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చినా సామాన్యులు కంప్లైంట్లు ఇచ్చినా తీసుకొని పోలీసులు ఇక్కడనేమో ఎంత ఏకాఏకి చాలా క్లియర్గా డేట్తో పాటు వాళ్ళు ఏ సెక్షన్స్ కూడా సెక్షన్ 154 అండ్ 157 సిఆర్పిసి అంటే ఏంది మేడం మీరే చెప్పాలి. అండర్ సెక్షన్ 154 అండ్ 157 సిఆర్పిసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లీట్ డ్యూ టు వెరిఫికేషన్ బేటి మహేందర్ రెడ్డి అక్యూస్డ్. మంత్రి ఇట్లా ఇస్తున్నప్పుడు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత కాదంటారా మీరు? దీన్ని ఒక మంత్రే తోటి మంత్రి కేసు ఇస్తున్నాడు కంప్లైంట్ ఇస్తున్నాడు మరి అటువంటి అప్పుడు ఇంతకుముందు కూడా తనపై లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపై విచారణ జరిపించాలనా లేక ఫస్టు వారు మంత్రివర్యులు వారు బాధ్యత నుంచి తప్పించుకొని కేసు అయిన తర్వాత అన్ని విచారణ జరిగిన తర్వాత బయటికి మళ్ళీ వచ్చి పునః జాయిన్ కావచ్చా? న్యూయార్క్ గవర్నర్ చూసాం సెక్స్ అక్కడ వాటిపై ఆయనపై కేసులు రాగానే గవర్నర్ రిజైన్ చేశారు అక్కడ. ఎట్లా చూస్తారు మేడం ఇది? ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? యా జయవింద్యాల గారు బోలి కలిల్ సార్ మేడం సెక్షన్స్ కూడా చూపించారు. సాక్షాత్ ఒక మంత్రి కంప్లైంట్ यहाँ पे आप बोल रहे हैं मंत्री कंप्लेनेंट है बोल रहे हैं तो मंत्री यहाँ क्या क्या है कि जब तक के केसीआर का कंसेंट नहीं होता मंत्री कुछ भी नहीं कर सकता. वन मैन शो है तेलंगाना में और कोई मंत्री कुछ नहीं कर सकता जब तक के केसीआर उनको ऐसा करने के लिए नहीं बोले. तो ये जो कुछ भी है चीफ मिनिस्टर को बहुत अच्छी तरीके से मालूम है कि वो खुद मंत्री को बोलकर इस तरह कराए. तो एफआईआर होना नहीं होना और एक आम आदमी का एफआईआर होता है और मंत्री का एफआईआर नहीं होता और मंत्री का एफआईआर होता है तो ये तो पुलिस की आदत है. आपको मालूम है कि कोई गरीब जाके अगर पुलिस स्टेशन में बोला तो उसको भगा देते या फिर उससे कॉम्प्रोमाइज करा देते. और ये जो एफआईआर होता है वो पावरफुल लोगों का होता है पॉलिटिकल बैक रखना. तो जब मंत्री एफ आई आर कराता है तो बिल्कुल होता है एफ आई आर. और फिर यहाँ का मंत्री जो है जब तक के सीएम का ऑर्डर नहीं है कुछ नहीं कर सकता. ये आपको मालूम है ये तेलंगाना स्टेट है बंगारू तेलंगाना है तो फिर यहाँ पे सब किसी आर के बगैर हुक्म के नहीं चल सकते. तो इसके इसका मतलब क्या है सर? फिर लास्ट एक बात में बोलिए ये सेक्शंस भी लगाए हैं उनके ऊपर. इसका इसका मतलब एक ही है कि जो स्टेट स्पॉन्सर एक्टिविटी है जो माइनिंग की इलीगल माइनिंग की स्टेट स्पॉन्सर एक्टिविटी है और इसके लिए यहाँ की पुलिस काफी नहीं होती. अगर इस पर करना है तो फिर सीबीआई इन्वेस्टिगेशन करना पड़ेगा. सीबीआई ऑलरेडी केसीआर अगर सीरियस है और इसमें इन्वॉल्व नहीं है अगर समझते हैं तो वो खुद सीबीआई को इन्वेस्टिगेशन के लिए ऑर्डर कर सकते हैं. राइट गौरव मुख्यमंत्री గారు ఎందుకంటే సాక్షాత్తు తన తోటి మంత్రి వర్యులే కంప్లైంట్ కాబట్టి వారిపై వచ్చిన ఇది డెఫినెట్ గా వారికి అధికారం ఉంది. వారు కూడా కామన్ పౌరుడు కంప్లైంట్ ఇచ్చే విధంగా అధికారం ఏదే విధంగా ఉందో సహజ వనరులు కొండలు గుట్టలను కాపాడే బాధ్యత మంత్రిపై లేదా? ఈ కొండలు గుట్టలు వేరే ఎవరైనా తవ్వుతుంటే చేస్తుంది ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు రేపు కారణమవుతాం. ఇప్పుడు చెప్పినట్టు గ్లోబల్ వార్మింగ్ అటువంటి కొండలు గుట్టలను కూడా మనం తవ్వి పెడితే భావితరాలకు మనం ఎటువంటి వాతావరణాన్ని లేక ఎటువంటి పర్యావరణాన్ని మనం అందిస్తాం? ఇది సస్టైనబుల్ గోల్స్ అన్ని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, దానికి విరుద్ధమా కాదా? ప్రకృతి వైపరీత్యాలకు రేపు పొద్దున కొండలు గుట్టలను కొట్టేస్తే నీటి నిల్వలు తర్వాత మిగతా ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అవుతావా లేదా?
అటువంటి నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్టు? రెండవది, చట్టపరంగా మీరు ఎస్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మిగతా మీరే సాక్ష్యం, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? సామాన్యుడు పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ఏ చేయరు. మరి మీరు చేసిన సమయంలో ఈ విధంగా ఇంత వారిని మాట్లాడకుండా ఉంచడం ఎంతవరకు సబబు? ఆధారాలు అడిగారు మీరు, అన్ని ఆధారాలు మీ ముందర పెట్టాం, ఇవి కరెక్టా కాదా మీరే చెప్పండి. మీరే షోక్ కూడా రావచ్చు, ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లోనే ఉంటుంది, మీరు ఇప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఇంతకుముందు కూడా వారిపై ఒక ఆరోపణ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆధారాలతో సాక్షాత్తు 4వ నెలనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు రావడం జరిగింది. ఇంతవరకు వారు ఏం చేశారు? 2016లో మీ మైనింగ్ డిపార్ట్మెంటే విజిలెన్స్ అండ్ వాళ్ళు పెనాల్టీ కూడా వేశారు. పెనాల్టీ ఒక వన్ టైం కలెక్ట్ చేసిన తర్వాతనే వాళ్ళది రెన్యూ చేయమని లైసెన్స్ 2016లో కూడా చెప్పారు. అది అవునా కాదా? మళ్ళీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదటి నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి కంపెనీ మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంత ఎగుమతి చేశారో వివరాలు అన్నీ ఇవాళ వాళ్ళ అడ్రస్లతో పాటు అని అడిగారు. ఇది విచారణనా కాదా? మరి అటువంటప్పుడు ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలా? ఆధారాలతో ఇక్కడ అన్నీ ఉన్నప్పుడు ఫిర్యాదుదారిపై తీసుకోవాలనా, లేక చట్ట వ్యతిరేకాలకు పాల్పడే వారిపై తీసుకోవాలనా? ఆ క్లారిటీ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎందుకు ఇవ్వడం లేదు? ఇది వారు చెప్పాల్సినటువంటి బాధ్యత వారిపై ఉన్నది. బెదిరింపులు ఇవన్నీ తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పారదర్శకంగా జవాబుదారితనంతో అందిస్తామనే ఆలోచన, రాజ్యాంగ ప్రమాణం ఏమైంది? ఎంతవరకు సబబు? ఇదే మనం ఈరోజు చర్యలు తీసుకున్న ప్రతి ఒక్క పౌరుడు గమనించాల్సింది. సహజ వనరులు ప్రతి పౌరుడికి చెందినవి. మనము ఇప్పుడే కాదు, భావి భారతానికి కూడా, భావి మన వచ్చేటువంటి వాళ్ళకు కూడా అప్పచెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. పౌరులుగా న్యాచురల్ రిసోర్సెస్ బిలాంగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్. ఇట్ ఈస్ అవర్ బౌండ్ అండ్ డ్యూటీ టు సీ దట్ వీ హ్యాండ్ ఓవర్ ఆల్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ బెటర్ వే టు ది కమింగ్ జనరేషన్స్. దెన్ హౌ కమ్ వీ ట్రై టు డిస్ట్రాయ్ అండ్ డిస్ట్రక్ట్ అవర్ ఓన్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ టు పీపుల్ ఇన్ పవర్ హూ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ బై పీపుల్ అండ్ పీపుల్ పే ట్యాక్సెస్ రన్ ది గవర్నమెంట్ అండ్ దే స్వేర్ ఆన్ కాన్స్టిట్యూషన్ అండ్ దే సే వీఆర్ ఇన్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బట్ హౌ కెన్ యూ డెస్ట్రాయ్ ది నేచర్ హౌ కెన్ యూ డెస్ట్రాయ్ ఎన్విరాన్మెంట్ అండ్ దట్ టు ఇంటెలిజెన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ యాజ్ బీయింగ్ కంప్లైంట్ బై బేతి మహేందర్ రెడ్డి రెస్పాండెడ్ బై ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇన్ 4th month 2021 April 2021 టు చీఫ్ సెక్రటరీ వై దే హ్యావ్ నాట్ యాక్టెడ్ ఆల్రెడీ ఏ పెండింగ్ కేస్ ఇన్ 2016 ఐ ప్లేడ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ ఇఫ్ దే హ్యావ్ కంప్లీటెడ్ ఇఫ్ దే హ్యావ్ ఓవర్కమ్ లెట్ దమ్ కమ్ అవుట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ దెన్ ఈడీ లేటెస్ట్ 14/7/2021 ఈడీ కేస్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ టిల్ డేట్ వాట్ దే హ్యావ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ కృష్ణపట్నం అండ్ ఆల్సో కాకినాడ పోర్ట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఈస్ దిస్ నాట్ ట్రూ దెన్ వై హరాస్మెంట్ వై ఇస్ దట్ బేతి మహేందర్ రెడ్డి వాజ్ వన్స్ అగైన్ లిఫ్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అ టెర్రరిస్ట్ ఫ్రమ్ వెన్ యూ హట్ గాన్ టు కంప్లైంట్ టు హ్యూమన్ రైట్స్ అండ్ వై హౌ ఇస్ దట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఆల్సో కీపింగ్ సైలెంట్ వై డిడ్ నాట్ ఇట్ టేక్ సువోమోటో అట్లీస్ట్ నేట్ లేటర్ ఆన్ వెన్ ఇట్ కేమ్ టు నో దట్ సమ్ వన్ కమింగ్ టు ది ఆఫీస్ టు కంప్లైన్ అండ్ హీ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గోస్ అవుట్ ఆఫ్ ది కంపౌండ్ వేర్ ఈస్ ది లా ఈస్ దిస్ వే ఎ స్టేట్ విల్ రన్ ఈ విధంగానా మనము మన ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని పాలించుకునేది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. డెఫినెట్గా తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్షించబడాలి. ఎవరైనా కూడా చట్టం ముందు అందరూ సమానమే అనే ఆలోచన గాన ఉంటే మీరు డెఫినెట్గా ఈ చర్యలకు కాకుండా పారదర్శకంగా జవాబుదారితనంతో, న్యూయార్క్ గవర్నర్ కూడా రాజీనామా చేశాడు, అదేవిధంగా అవసరమైతే రాజీనామా చేసి నిరూపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రే కావచ్చు రేపు. ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి, నేను కులం మాట్లాడకూడదు కానీ చెప్తా ఉన్నాను, నేను కరీంనగర్ నేపథ్యంలో అటువంటి మంచి ఛాన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చర్యలకు పూనుకోవడం వలన అది వారిపైయే తిరిగి ఆ చర్యలు వారు ఆ చట్టాన్ని వ్యతిరేకించారా అనే అనుమానం వారే కలగజేస్తారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ వీడియోను ఇవన్నీ కూడా ప్లే చేసుకుంటూ బాయ్ చెప్తాను మీకు. రేపు సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్లో 11 గంటలకు పునః ప్రసారం అవుతుంది. డాక్టర్ అంటే డిఆర్ అంటే డాక్టర్, టీఎస్పీఆర్ ఛానల్, మళ్ళీ సిటిజన్స్
డిఆర్ టీఎస్పీఆర్ అంటే డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్, వీటన్నిటినీ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు చూశారు కదా చట్టాల ఆధారంతో చట్టపరంగా రాజ్యాంగపరంగా మా ప్రతి షో ఉంటుంది, అతిథులు కూడా అదేవిధంగా వస్తారు. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. రేపు కూడా మళ్ళీ సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్లో 11 గంటలకు మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి వీడియోను ఆధారాలు ప్లే చేస్తాం. మంత్రివర్యు కానీ మిగతా గ్రానైట్ కంపెనీలు వారికి ఏమైనా ఫిర్యాదులు ఉంటే నా నంబర్ కూడా ఉంది, మీరు కూడా షోకు రావచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడ కనెక్ట్ చేసి షో చేస్తాం. ఇవన్నీ తప్పులుంటే డెఫినెట్గా మీరు చెప్పండి, తప్పులని చెప్పండి, నో ప్రాబ్లం. మేము కూడా షో చేస్తాం. ఎందుకంటే పోస్టర్ మేము ప్రజల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టాం. పోస్టర్ ఉదయమే రిలీజ్ చేశాం, లింక్తో పాటు, ఆధారాలతో పాటు, నా నంబర్తో పాటు. దాని అర్థం ఇది నోటీస్, ముందస్తు నోటీస్గా మీరు భావించాలా. లేనిచో ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా మీరు రావచ్చు, కానీ చట్టపరంగా రాజ్యాంగపరంగా ప్రమాణం చేసి మీరు పదవిలో ఉన్నప్పుడు చట్టాన్ని వ్యతిరేకించడమా, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడమా, లేక చట్టపరమైనటువంటి చర్యలు పారదర్శకంగా ఆదర్శంగా జవాబుదారితనంతో తీసుకొని ఆదర్శప్రాయంగా మీరు నిలబడతారా, మీ చేతుల్లోనే ఉంది. అందుగురించి ప్రజలు కూడా మేలుకోవాలా. ఇది మన సంపద, భావితరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. కొండలు గుట్టలు అన్ని కరిగిపోతే రేపు వచ్చేటువంటి ప్రమాదం మనం చూసాం. ఇక్కడ హైదరాబాద్ చూసాం, వరంగల్ చూసాం, కరీంనగర్లో కూడా ఏమవుతుందో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. అటువంటి కరీంనగర్ను ఏం చేస్తా అన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకే తెలుసు. ఆ విధంగా చేయాలంటే సహజ వనరులు ఉండాలనా లేదా ప్రకృతి మన చెంత ఉండాలనా లేదా, మీరే ఆలోచన చేయండి. ఒక్కసారి ఇది ప్లే చేసి బాయ్ చెప్తాను సార్, దేకియే బాద్మే డిస్కనెక్ట్ కర్ సక్తే ఆప్. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే డెఫినెట్గా కోర్టు మెట్లు ఎక్కాలే. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము వేరే ఎవరైనా చూపించమని రెడీ వేడి ఎత్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబము, మా అన్నయ్యమే అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకి అవుతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉందంటే ఇక్కడ మెటల్ మొత్తం కూడా చైనాకు పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు, ఆ పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది తప్పైతే గంగుల కమలాకర్ గారు ఫోరెన్సిక్కు మనం పంపుదాం, మీ వెంటనే మేము ఉంటాం. ఎవరైతే అతిక్రమిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. మేము కూడా దాని పట్ల మీ వైపే ఉంటాం. మీరు ఆధారాలు అడిగారు అయ్యా మంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ? ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి 7/4/2021 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు అన్ని నంబర్లు ఉన్నాయి. పిఎంఓపీజీ పిటిషన్ ఆఫ్ శ్రీ బేతి మహేందర్ రెడ్డి, ఐఆమ్ డిజైర్ టు ఫార్వర్డ్, ఇదన్నీ రిప్రజెంటేషన్. ఒక కాపీ బేతి మహేందర్ రెడ్డి కూడా కరీంనగర్ పంపించారు. ఇది అవునా కాదా మీకు అనుమానం ఉంటే చీఫ్ సెక్రటరీ గారిని ప్రశ్నించాలి. మీరు ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు మీరు ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదు, నేను తప్పు చేయలేదు, నాపై ఈరోజు దుమ్ము దుమారం లేపుతా ఉన్నారు అని మీరు ఎందుకు చెప్పలేకపోయినారో మీరే చెప్పాల. రెండవది 15/7/2016 అప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వమే ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కింద వారు ఏం చెప్పారో మీరే చూడండి. శ్వేత ఏజెన్సీస్, బాక్సి కంపెనీ, అరవింద్, మీరే చెప్పండి. ఇక్కడ అగ్రీవ్డ్ బై దిస్ రిప్రజెంటేషన్స్ రిసీవ్డ్ బిఫోర్ ది గవర్నమెంట్, ది గవర్నమెంట్ ఆఫ్టర్ రివ్యూయింగ్ మ్యాటర్ ఇది కలెక్టింగ్ ది నార్మల్ ఫైన్ యాజ్ రేజ్డ్ బై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళు ఏం చెప్పారు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు ఇష్యూ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టు టేక్ నెససరీ యాక్షన్ అగేన్స్ ది ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫర్ రికవరీ ఇవేడెడ్ సీన్ ఫీ. అయ్యా, ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫర్ రికవరీ ఇవేడెడ్ సైన్ ఫీ విత్ పెనాల్టీ ఆఫ్ రూపీస్. ఇవన్నీ ఇంత పెద్ద మొత్తం యాజ్ పర్ వాళ్ళు క్లియర్గా Rule 26(3)(1)(2) ఆఫ్ APMMC Rules 1966. ఇది ఆధారమా కాదా మీరే చెప్పండి. మీ ప్రభుత్వమే, 2016లో కూడా మీ ప్రభుత్వమే. మరి ఇది దీన్ని ఏమైందో అప్పుడు సుశీల్ కుమార్ గారు డైరెక్టర్ వారు కూడా జవాబు చెప్పాలి.
అంత పెద్ద మొత్తాన్ని వారు కూడా ఇక్కడ కింద కేవలం వన్ టైం ఫీజు పెనాల్టీ తీసి చేయమన్నారు. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, సహజ వనరులు, ట్యాక్సులు ప్రజలవి, ఏ కొద్ది మందికో ఈ విధంగా పెనాల్టీల నుంచి రిలీఫ్ ఇస్తారా? ఆ పెనాల్టీ కట్టిండ్రా లేదా? అంటే ఆ రోజే వారు 2016లో చేసినటువంటి తప్పు అని చెప్పి మీకు చూపిస్తూ ఉన్నాను. మరి దీనిపై కూడా మంత్రి గారు స్పందించాలా, ఇది అవునా కాదా? ఆధారాలు సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు 887కు వారు ఇచ్చినది రిసీవ్డ్, ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. పెనాల్టీ ఫర్ అనథరైజ్డ్ క్వారీంగ్ రూల్ 26 అవునా కాదా? ఇది 14/7/2021గా టు ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్, మీరే చూడండి, టు ది మేనేజింగ్ డైరెక్టర్ ఇలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్తో పాటు ఏమని ఇచ్చారు? ఇన్వెస్టిగేషన్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అగేన్స్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ ఫ్రమ్ కరీంనగర్ టు వేరియస్ కంట్రీస్ త్రూ కాకినాడ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ రిగార్డింగ్ దిస్ ఆఫీస్ హాజ్ ఇనిషియేటెడ్ అన్నాడు ఇన్వెస్టిగేషన్. ఇది చూడండి, ఫాలోయింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గ్రానైట్ బ్లాక్స్ త్రూ కాకినాడ, వాళ్ళే చెప్తా ఉన్నారు దేని గురించి, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీరే జవాబు చెప్పాలి. మంత్రి గారు సంబంధం ఉన్న సంస్థలు ఉన్నాయా దీంట్లో? వారు ఏమైనా తప్పులు చేశారా? మరి మీరు జవాబు చెప్పాలా? మంత్రి గారేమో బేతి మహేందర్రెడ్డిపై కేసు పెట్టారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ప్రధానమంత్రి నుంచి వచ్చింది, 2016లో కూడా విజిలెన్స్ సాక్షాత్తు వారు కూడా చెప్పారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు, చట్ట వ్యతిరేకంగా చేసినప్పుడు వారు మంత్రి పదవిలో ఉండొచ్చా? ప్లస్ అది అడ్డం పెట్టుకొని ఈ విధంగా కేసులు బుక్ చేయొచ్చా అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. బీజేపీ కరీంనగర్ కానీ, బీజేపీ తెలంగాణ సాక్షాత్తు బండి సంజయ్ గారి కాన్స్టిట్యుయెన్సీ, బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? వారు కూడా చెప్పాలి. ఇప్పుడు వారు కూడా చెప్పాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది బీజేపీ? మంత్రి ఫిర్యాదుతో బీజేపీ నాయకుడిపై కేసు. మీరు అన్నారు కదా ఆధారాలు, అన్ని ఆధారాలు ఇవి. వారు పెట్టినటువంటి కేసు, మీరు కేసు పెట్టారు కాబట్టి మీపై ఉన్న అన్ని ఆధారాలు బయట పెట్టినాం. మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్, ఇది మీరు పెట్టినరా లేదా మీరే చెప్పండి. ఈ ఎఫ్ఐఆర్ కూడా తప్ప. మరి గవర్నమెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పాలి, ఇన్ని ఆధారాలతో మేము షో చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పాలన జరగాలి, పారదర్శకంగా, జవాబుదారితనతో పాలన జరగాలి. ప్రశ్నించిన వారిని పై కేసులు పెడితే ఏ విధంగా ముందుకు పోతుంది పాలన మీరే గమనించండి. ప్రజలారా చైతన్యవంతులు గండి, సహజ వనరులు మన ఆస్తులు, గుట్టలు, కొండలు, చెట్లు, అడవులు, ఉన్నటువంటి నాలాలు, చిన్న చిన్న మన నదులు కానీ మిగతా అన్నీ కూడా మాయమైతే, గొలుసుకట్టు చెరువులు అన్నీ మాయమైతే ఎటువంటి విపత్తు మనం చూసాం హైదరాబాద్లో గత 2 సంవత్సరాల నుంచి. అదే విపత్తు రాష్ట్రమంతా కావాలన్నా మనం హాయిగా బ్రతుకుదామా? కరోనా నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించుకుందామా? భావితరాలకు కూడా ఇటువంటి పర్యావరణాన్ని మనం అందిద్దామా వద్దా? మీరే ఆలోచన చేయండి. థ్యాంక్ యూ సార్. సుఖనిద్ర, శుభరాత్రి భారతీయులకు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ప్రపంచవ్యాప్తంగా.